ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పిఎస్సిఎస్ డైరెక్టర్ పెన్నులు బుక్కులు అందించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు బుక్కులు పెన్నులు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ దేవయ్య హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు, ఎస్ఎంసీ చైర్మన్ భరత్ నాంపల్లి శ్రీనివాస్, ఉమేష్ భాస్కర్, ప్రధానోపాధ్యాయుడు రాజన్న బాలరాజు పాల్గొన్నారు. మన చిత్తలపల్లి ప్రభుత్వ పాఠశాలలో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను ఏం చేయాలి, స్కూల్కు ఏం చేయాలని అనుకుంటే, నేను మామూలుగా రోజు ఒక రెండు మూడు రోజులు అడుగుతాను కాబట్టి చిన్నపిల్లలకు ఏదన్నా కొద్దిగా నాతో వ్యవసాయం చేయాలని నాకు మొన్న కొద్ది ఆలోచన వచ్చి వెంటనే వీళ్ళకి ఏమి వేయాలి అనుకొని చిన్నపిల్లలకు మర్చిపోక బుక్స్, మర్చిపోరని పెన్నులు ఇస్తే కొద్దిగా మనం కొంచెం వాళ్ళకు ప్రోత్సహించినట్టు అవుతుందని ఆలోచన వచ్చి నాకు వెంటనే టక్కన బుక్స్ పెన్నులు తెప్పించినాను. మరి నేను కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు మన చిత్తలపల్లి గత 10-15 సంవత్సరాల నుండి ఢిల్లీలో అవార్డు తీసుకుంది చిత్తలపల్లి గ్రామం అంటే. అలాగే మన స్కూల్స్ ముందుకు రావాలి, అవార్డు తీసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన చిత్తలపల్లి గ్రామం అనేది 10 జాగాలు అవార్డు తీసుకుంటుంది. మనం పేపర్లలో ఆన్లైన్లో చూస్తున్నాము. అదేవిధంగా మన స్కూల్స్ బాగా ముందుకు పోయి బాగా చదువుకొని నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను వాళ్ళకు కొంచెం మీ పిల్లల పైన శ్రద్ధ పెట్టి బాగా శ్రద్ధ చూపారని కోరుతున్నాను విద్యా ఉపాధ్యాయులను. అదేవిధంగా మేము మాతోని ఆయా సాయం ఇప్పుడు కాకుండా ప్రతి సంవత్సరానికి ఏదో మా ఆయా సాయం చేస్తామని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం గారు వాళ్ళ సొంత ఖర్చుతో అందరు కూడా మొత్తం కంప్లీట్గా విద్యార్థులందరూ కూడా నోట్బుక్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది. మరి గతంలో అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైతే అసలు ఒక ఇలా పాఠశాల ఎంత తయారైనట్టు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎప్పుడైనా. గతంలో తల్లిదండ్రులు ఈ పిల్లలను తీసుకపోయి ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో ఉంటేనే నాణ్యమైన విద్య వస్తుంది, అసలు ప్రభుత్వ పాఠశాలలో అసలు విద్యనే రాదు, టీచర్లు ఉండాలనే ఒక అపనమ్మకం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాలలకు అన్ని రకాల వసతులు ఇవ్వాలి. అదనపు తరగతి ఏంటి, మాడల్ టాయిలెట్ పోవచ్చు, నీటి వరకు పోవచ్చు, లేకపోతే సన్న బియ్యం పిల్లలకు భోజనం మంచి పౌష్టికారం అందియాలని ఉద్దేశాలి, వంటగదులు, ఇంకా రకరకాల కార్యక్రమాలతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అలాగే మన కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత మరి కార్పొరేట్ సంస్థలతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళని కూడా కార్పొరేట్ సంస్థలను కూడా పాఠశాలల వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంలో సిఎస్ఆర్ ఫండ్స్ రూపొందించి మరి అడిగిన వాళ్ళకి తప్పకుండా అదనోత్తర గదులు ఉండాలి, విద్యార్థులకు అనుగుణంగా ఉండాలని చెప్పి సిటిల్ హౌస్లో డిస్మెంటల్ చేసి కూడా కొత్త ఇక్కడికి ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మంత్రి గారి ప్రోత్సాహంతోనే ఇస్తుంది. మరి అలాగే పిల్లలకు కూడా పౌష్టికారం అందే విధంగా సన్న బియ్యంతో మెను ప్రకారం వాళ్ళకు భోజనం పెట్టాలని ఉద్దేశంలో అటు వంట ఏజెన్సీ వాళ్ళకు కూడా వాళ్ళకు జీవనోభివృద్ధి కల్పిస్తూ వాళ్ళకు కొంత ఛార్జీలు పెంచుతూ ఈ రకరకాల కార్యక్రమాలతో ఇలా విద్యను మంచి ఉన్నత స్థాయిలో పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. మనం తీసుకుంటూ మరి నాణ్యమైన విద్య పిల్లలు మంచి సక్రమ మార్గంలో పోయే విధంగా అదేవిధంగా వాళ్ళు తీర్చిదాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు ఉన్నది. ఇప్పటివరకు కూడా మా ఉపాధ్యాయులు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు, అందుకు కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మునుముందు కూడా మీకు అందరికీ మా గ్రామస్ అందరూ సహకారం ఉంటుంది కాబట్టి పిల్లలను మంచి దృష్టితో చూసి వాళ్ళకు మంచి విద్యను అందించే విధంగా చూడాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో గాడిచెర్ల రామచంద్రం గారు తన సొంత డబ్బులతో పిల్లలకు పెన్నులు బుక్కులు పంపించేయడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు ప్రోత్సాహం కల్పించడం జరుగుతుంది. అలాగే చాలామంది చాలా రకాలుగా స్కూల్లో పంపింగ్ చేయడం జరిగింది. అలాగే మాచెట్టి లక్ష్మణ్ గారు టై బెల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది స్వీట్లు పంపిణీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు ప్రోత్సాహం కల్పించడం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చేయడం, ఇలా అందరికీ ఇలా చేయడం వల్ల ప్రోత్సాహం కలిగించిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గౌరవ గాడిచెర్ల రామచంద్రం గారు మా చిప్పలపల్లి పాఠశాలకు పిల్లల ప్రోత్సాహం కోసం
బుక్స్ అండ్ పెన్ను పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. దానికి వారికి ప్రత్యేకంగా స్కూల్ తరఫున మా పిల్లల తరఫున ప్రధానోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కూడా చాలామంది స్కూల్ అభివృద్ధి కోసం సహకరించి అనేక రకాలుగా ఫ్యాన్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ అండ్ చైర్స్, అలాగే కొన్ని స్వీట్లు, మళ్ళీ కొంతమంది పేరెంట్స్ నాకు తోచిన కాడికి సాయం అని చెప్పి మీరు దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పేసి అమౌంట్ రూపకంగా కానీ అనేక విధాలుగా చిప్పలపల్లి గ్రామంలో యూత్ యువత కానీ పెద్దలు కానీ ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ స్కూల్కు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎక్స్ సర్పంచ్ దేవయ్య గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ ఉప సర్పంచ్ నాంపల్లి గారికి, ఏఎంసీ వైస్ చైర్మన్ అటువంటి రాజమల్లి గారికి, యూత్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయులు కూడా చక్కగా ఇక్కడ విద్యను అందిస్తున్నారు, వారికి ఇలాగే మా సహకారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంకా ప్రైవేట్ స్కూల్తో పోటీ పడి పిల్లలకు మంచి విద్యను అభ్యసించాలని కోరుతున్నాను. ఈరోజు గాడిచెల్ల రామచంద్రం గారు, మాజీ విద్యా కమిటీ చైర్మన్, మా పాఠశాలకు విద్యార్థులందరికీ వాళ్ళు రాసుకోవడానికి నోట్బుక్లు మరియు పెన్నులు ఈరోజు వారు డొనేట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ గ్రామంలో ముఖ్యంగా పేరెంట్స్ కమిటీ వాళ్ళు కానీ, ఎస్ఎల్జి చైర్మన్ కానీ, సర్పంచ్ గారు కానీ, మరి మాజీ సర్పంచ్లు కానీ, వారు ఈ పాఠశాల అభివృద్ధిలో నిరంతరం కూడా వారు సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో లక్ష్మణ గుప్త గారు మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా సుమారు 10,000 రూపాయల ఇచ్చి వారికి టై బెల్ట్, ఐడెంటి కార్డ్స్ కూడా వారు డొనేట్ చేయడం జరిగింది. అలాగే గౌరవ హనుమంతరావు గారు ప్రతి సంవత్సరం టాపర్స్ విద్యార్థులకు రివార్డ్స్ పారిశ్రామికంగా అంటే పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఉన్న ఎస్ఎంసీ చైర్మన్ గారు, శ్రీనివాస్ జల్ల శ్రీనివాస్ గారు ఎప్పుడంటే అప్పుడు పేరెంట్స్ మీటింగ్ రమ్మంటే వాళ్ళు ఇచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చుకుంటూ వారి పిల్లల్ని కూడా ఈ పాఠశాలలో చేర్పించడం జరుగుతున్నది. వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మా గౌరవ సర్పంచ్ జ్యోతి మేడం గారు వారి ఇద్దరు కుమారులను కూడా ఇదే పాఠశాలలో చదివించి మండలంలో ఏ సర్పంచి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించిన దాఖలాలు అయితే నాకు కనిపించలేదు మన మండలంలో. కానీ మన గౌరవ సర్పంచ్ గారు వారిద్దరి పిల్లల్ని మాపై ఉన్న నమ్మకంతో ఇదే పాఠశాలలో చేర్పించి వారు ప్రతిరోజు కూడా ఈ పాఠశాల డెవలప్మెంట్లో సూచనలు ఇచ్చుకుంటూ మరి డైరీని కూడా వారి యొక్క సలహా మేరకు పాఠశాలలో డైరీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది.